హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెగ్గర్స్ కార్పొరేషన్ గురించి తెలుసుకుందాము. బెగ్గర్స్ కార్పొరేషన్ పేరుకు తగ్గట్టే ఇందులో భిక్షగాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళు ముష్టి అడగరు. తమకు ధర్మం చేసే మొత్తాన్ని భిక్షంలా కాకుండా ఓ పెట్టుబడిగా ఇవ్వమంటారు. అలా ఎవరైనా పెట్టుబడి పెడితే ఆ సాయంతో రకరకాల ఉత్పత్తులు చేసి బడా సంస్థలకు అమ్ముతాము. వచ్చిన లాభంతో భారీ రిటర్న్స్ ఇస్తున్నారు. దేశంలోని భిక్షగాళ్ళ కోసం ఏర్పడ్డ ఈ సంస్థ గురించి తెలుసుకుందాం. కాశీ హిందువులు, జైనులు, బౌద్ధులకు ఇదంతా పుణ్యస్థలమో చెప్పక్కర్లేదు. కాకపోతే ఇక్కడ అంతే స్థాయిలో భిక్షగాళ్ళు ఉంటారు. 38 ఏళ్ళు విమలా పాతక్ వాళ్లలో ఒకరు. పక్కనే ఆమె 12 ఏళ్ళ కొడుకు విశాల్ దీనంగా నిల్చొని ఉండేవాడు. భర్త 2వ పెళ్లి చేసుకుని తల్లి కొడుకులు ఇద్దరిని వెళ్ళగొట్టడంతో ఆకలి బాధ భరించలేక ఇలా కాశీ పంచన చేరారు. గత ఏడాది ఆ ఇద్దరిని చేరదీసింది బెగ్గర్ కార్పొరేషన్. విమలా పాతకి కుట్టులో శిక్షణ ఇస్తామంటే నేనా నేర్చుకోలేనా అని బెదిరిపోయిందట. దాంతో ఆమె ఆత్మన్యూనతను పోగొట్టి నలుగురిలో హుందాగా మాట్లాడడం నేర్పాలని ముందుగా వ్యక్తిత్వ వికాస తరగతులు నేర్పించారు బెగ్గర్ కార్పొరేషన్ వాళ్ళు. ఆ తర్వాతే ఆధునిక డిజైన్ పైన కుట్టు శిక్షణ అందించింది. కాశీలో ఇలాంటి ఉపాధి అందించే ఎన్జిఓలను ఇదివరకే ఉన్నాయి. కానీ బెగ్గర్ కార్పొరేషన్ సంస్థ భిక్షగాళ్ళను తాము సేవ చేయాల్సిన లబ్ధిదారులుగా చూడదు. వాళ్ళని తమ స్టార్టప్లో భాగస్వాములుగానే పరిగణిస్తుంది. భిక్షగాళ్ళకి ఇచ్చే మిషన్లు, వాళ్ళ కోసం పెట్టించే షాపులు అన్నింటికీ వాళ్ళనే యజమానులు చేస్తుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా మారుస్తుంది ఈ సంస్థ. ఒక విమలనే కాదు, ఇలాంటి 14 కుటుంబాలను అక్కను చేర్చుకుంది. ఒడిశాకు చెందిన చందన్ మిశ్రా ఈ స్టార్టప్ వ్యవస్థాపకుడు. 60 ఏళ్ల చంద్రామిశ్రా మాజీ జర్నలిస్టు, ఓ ఒడియా పత్రిక తరఫున ఢిల్లీలో పనిచేసేవారు. ఉపాధి అవకాశాలపైన ఎంతో పరిశోధన చేశారు. కరోనా లాక్డౌన్ కాలంలో యువత ఉపాధి కోల్పోవడం అయితే ఆయన ఓ ఆన్లైన్ సర్వే నిర్వహించారు. ఆ సర్వే ద్వారా ఒక కాశీలోనే 27,000 మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టు తేలింది. దాంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటో చూద్దామని వారణాసికి వచ్చారు. అక్కడ భిక్షగాళ్ళ దైన్యము ఆయన కలిసి వేసింది. తన రీసెర్చ్ను పక్కన పెట్టి వాళ్ళ కోసం ఏదైనా చేద్దామనుకున్నారు. ముందుగా భిక్షగాళ్ళ పిల్లల కోసం స్కూల్ ఆఫ్ లైఫ్ పేరుతో బడిని ప్రారంభించారు. అది చూసి పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఆయన వద్దకు రాసాగారు. వాళ్లకు ఉపాధిని అందించేందుకు ఏదైనా చేయాలనుకున్నారు. కేవలం సేవగా కాకుండా ఓ స్టార్టప్ పెట్టి భిక్షగాళ్ళను భాగస్వాములను చేస్తే వాళ్ళలో పోటీతత్వంతో పాటు సృజన పెరుగుతుందని భావించారు. వాళ్ల సంస్థ యజమానులతోనే ఆశపడ్డారు. మార్కెటింగ్ నిపుణులైన తన మిత్రులు బద్రీనాథ్ మిశ్రా, దేవేంద్ర తాపాలతో కలిసి బెగ్గర్ కార్పొరేషన్ ప్రారంభించారు. ముందుగా భిక్షగాళ్ళ కోసం తమ సంస్థ తరఫున బ్యాగ్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఆధునిక బట్టల బ్యాగ్ తయారీ ప్రాజెక్టును చేపట్టారు. మరి అందుకు డబ్బు, మనం జీవితంలో భిక్షగాళ్ళకు ఎంతో కొంత మొత్తం ధర్మం చేస్తుంటాము. ఆ డబ్బునే ఓ 10,000 రూపాయలు పెట్టుబడిగా ఇవ్వండి, మంచి లాభాలతో తిరిగిస్తామంటూ 2022 జూలైలో సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఇదంతా అయ్యే పనైనా అన్నారట కొందరు, కానీ అయ్యింది. వీళ్ళ ఆలోచన నచ్చి దేశం నలుమూలల నుంచి 57 మంది 5.4 లక్షల రూపాయలను ఇచ్చారు. ఆ డబ్బుతో 12 కుటుంబాలు భిక్షగాళ్ళకి వ్యక్తిత్వ శిక్షణతో పాటు ఆధునిక వస్త్రాల తయారీలో తర్పేది కూడా విప్పించి బ్యాగుల తయారీ మొదలుపెట్టారు. వీటిని కాశీలోని పెద్ద హోటళ్ళకి, కొన్ని షాపులకు సరఫరా చేశారు. బడా పారిశ్రామికవేత్తలకి తమ సంస్థ గురించి వివరించి వాళ్ళ కాన్ఫరెన్స్లకు ఓ సరికొత్త బ్యాగులను అందించారు. ఆ మధ్య ఓ జాతీయ పార్టీ ఢిల్లీలో ఎగ్జిక్యూటివ్ కార్యకర్తల సమావేశం పెడితే వాళ్ళ కోసం 10 రోజుల్లో 500 బ్యాగులు సిద్ధం చేసి ఆశ్చర్యపరిచారు. ఈ పన్నెండు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన బ్యాగ్ ఆఫ్ డ్రీమ్స్ ప్రాజెక్టుకి ఒకప్పుడు నేను ఇవన్నీ చేయగలనా అంటూ భయపడిన విమలా సాతక్ నేతృత్వం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు మరో 2 కుటుంబాల కోసం కాశీలో పూజా సామగ్రి విక్రయాన్ని పెట్టించింది బెగ్గర్స్ కార్పొరేషన్. ఈ 2 ప్రాజెక్టులలో 6 నెలలు తిరగకుండానే 55 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే వాళ్ళు అందుకున్న పెట్టుబడికి ఇది 10 రెట్లన్నమాట. ఈ ఆదాయం మంచి పెట్టుబడిని 16.6% రిటర్న్స్తో ఇచ్చారు. అన్ని ఖర్చులు పోని ప్రతి సభ్యుడికి 80,000 దాకా మిగిలాయట. ఈ 2 ప్రాజెక్టుల విజయంతో కాశీలో పూజా సామగ్రిని హోటళ్లలో డోర్ డెలివరీకి చేసే కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతుంది బెగ్గర్స్ కార్పొరేషన్. దీని ద్వారా మరెన్నో కుటుంబాలు యాచక వృత్తి నుంచి బయటపడతాయని అంటున్నారు చందన్ మిశ్రా.